మీ ప్రసాద్ ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కిరణ్ యాదవ్ గారు ఉన్నారు. కిరణ్ యాదవ్ గారు చెప్పండి, గత 3 రోజుల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించడం లేదంటూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, అసలు ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారని మీరు భావిస్తున్నారు? ఒకటి ప్రసాద్ గారు, ఈ రోజు అయితే క్లియర్ గా తెలుస్తుంది, ఇంతకుముందుకి ఏదైతే నానుడు ఉందో రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి వీడియోలు వాయించుకున్నట్టు, ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ కరోనా వచ్చి హైదరాబాద్ అంతా ఖాళీ సొంత ఊళ్ళకి వెళ్ళిపోయి చావు బతుకుల మధ్య ఉంటే ఆయన ఆయన స్వార్థం కోసం సరే ఆయన ఎక్కడ ఇప్పుడు ఫామ్ హౌస్ పోయినా ఇంకెక్కడికైనా పోయినా ఆయన ఆయన బతికించుకోవడం కోసం, ఆయన కుటుంబాలు బతకడం కోసం ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినా అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. అది అధికారికంగా కూడా ప్రకటించింది లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నట్ట లేనట్ట, మరి రివ్యూస్ అన్ని మీటింగ్స్ అన్ని అవుతున్నట్ట, లేదంటే ఆయన బ్రతకడం కోసం తెలంగాణ ప్రజలందరినీ ఇక నట్టేట ముంచి పోయినా అనేది ఇవాళ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇవాళ ఒకవైపు ఈటల రాజేందర్ గారు మాట్లాడతారు, ఆయన నిన్న ఏదో ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మరి మీ ఎమ్మెల్యేలు ఎందుకు మినిస్టర్ ఎందుకు దీంట్లో గాంధీ హాస్పిటల్లో జాయిన్ కావట్లేదంటే వాళ్ళకు ఎప్పటి నుంచో డాక్టర్లు చూస్తూ ఉంటారు, వాళ్ళు అక్కడ వాళ్ళ సొంత డాక్టర్లు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు, అక్కడ జాయిన్ అవుతారని ఆయన చెప్తున్నాడు. మేము అడుగుతున్నాం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 100 సార్లు ప్రకటనలు చేశారు, ఎవరికి కరోనా వచ్చినా గాంధీ హాస్పిటల్ తీసుకోపోవాల్సిందే, గాంధీ గవర్నమెంట్ ఏదైతే హాస్పిటల్స్ పెడుతున్నదో దాంట్లో తీసుకోపోవాల్సిందని. మరి ఈటల రాజేందర్ గారేమో ఆయనకి ఏది నోటికి వస్తే అది మాట్లాడతారు. ఇలా ముఖ్యమంత్రి దాని మీద కనీసం స్పందించే పరిస్థితి లేడు, కనీసం అవైలబుల్ లేడు, మంత్రులకు అవైలబుల్ లేడు, ఎమ్మెల్యేలకు లేడు, అధికారులకు లేడు, ఎవరు లేని ఇలా అధికారులకు కూడా అవైలబుల్ లేని పరిస్థితి మనం తెలంగాణలో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు తెలంగాణ ముఖ్యమంత్రి దీనికోసమైనా తెలంగాణ ప్రజలందరూ ఓట్లేసి ఆయన గెలిపించుకుంది, దీనికోసమైనా తెలంగాణ తెచ్చుకుంది, ఇట్లా చావడానికి నా బంగారు తెలంగాణ ఈ తెలంగాణ సాధించుకుంది మొత్తం. ఇదైతే ఈ రోజు అర్థం తెలంగాణ ప్రజలకు అర్థం కానీ అంత చిక్కని ప్రశ్నగా ఉంది ప్రసాద్ గారి. ఎందుకు దీనిపై మంత్రులైనా సరే స్పందించి ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం బాగాలేదనో లేదంటే జరుగుతున్న పరిణామాలను ఎందుకు మంత్రులైనా వివరించలేకపోతున్నారు? ఖచ్చితంగా ఈ రోజు సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎన్నడూ లేని విధంగా ట్విట్టర్ లో కూడా ఈ రోజు ఎంత వైరల్ అయిందంటే, ఒక అఫీషియల్ గా ఒక ప్రకటన ఇవ్వచ్చు కదా, ఎందుకు స్పందించలేదు, నేను ఫామ్ హౌస్ లో ఉన్నా ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా ఇక్కడి నుంచి రివ్యూ చేస్తున్నా, ప్రతిదానికి ఏదో ఒక దానికి ఆయన స్పందిస్తూనే ఉంటాడు, చెప్తూనే ఉంటాడు కదా. ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉంటే సరే ఉండొచ్చు, ఆయన రెగ్యులర్ గా నార్మల్ కామన్ ఆయన పోతూనే ఉంటాడు, పాలన గాలికి వదిలేసి ఫామ్ హౌస్ పోతుంటాడు, ఇంక ఫామ్ హౌస్ లో పోయి ఏం చేస్తున్నా అది ఎవరికి తెలియదు, బట్ పోతూనే ఉంటాడు. అది అందరికి తెలంగాణ ప్రజలకు తెలిసిన విషయమే. ఒక ప్రకటన విడుదల చేయొచ్చు కదా, నేను ఇక్కడ ఉన్నా లేదంటే ఇంకో పనిలో ఉన్నా ఏదో చేస్తున్నా మీకోసం ఏదో చేస్తున్నాను, ఎప్పటిలాగే మాటలు తెలంగాణ ప్రజల కోసం మీకోసం నేను చాలా కష్టపడుతున్నా పొడుస్తున్నా పీక్తున్నా అని మాటలు చెప్తాడు. సో అలాంటిది ఏదో చెప్పొచ్చు కదా, ఎందుకు దాచుకోవడం? ఇలా తెలంగాణ ప్రజలకు సీఎం కే వచ్చిందంటే తెలంగాణ ప్రజలు ఏం కాపాడతారు ఈ ముఖ్యమంత్రి అన్న చేతగాని ముఖ్యమంత్రి అని ఒక బ్రాండ్ కేసీఆర్ పడతా లేదా చేతగాని ముఖ్యమంత్రి అని తెలంగాణ ప్రజలు అనుకుంటారని దాన్ని గోప్యంగా పెట్టడం లేకపోతే ఆయన సైలెంట్ గా ఉండడం జరుగుతుంది తప్ప ఇంకా వేరే ఇంకోటి లేదు. తెలంగాణ ప్రజలు ఏదైతే ఈ మామూలు కాపాడడానికి తెలంగాణ ముఖ్యమంత్రికి అంత శక్తి లేదు, తెలంగాణ ప్రభుత్వానికి అంత శక్తి లేదు అనే విధంగా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రవర్తించే తీరు మాత్రం అట్లే ఉన్నది. ఎవరికి తెలంగాణ ప్రజలకి ఎవరికి కూడా నమ్మకం లేదు. ఇలా ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ వ్యవస్థలు అందిస్తున్న వైద్యం మీద మాత్రం ఎవరికి నమ్మకం లేదు. ఇలా మీరు చెప్తున్నట్టు ఈటల రాజేందర్ గారు ఏదైతే ప్రతి ఒక్కరికి మేము ట్రీట్మెంట్ అందిస్తున్నాం, ప్రతి ఒక్కరిని హాస్పిటల్ జాయిన్ చేసుకుంటున్నాం అంటే ఒక్కసారి నిజంగా మీరు నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్ గా మీరు వైద్యం అందిస్తున్నట్లయితే గాంధీ హాస్పిటల్ పోదాం చూద్దాం, లేదంటే చెస్ట్ హాస్పిటల్ పోదాం చూద్దాం, ఇలా మీరు అందించే వైద్యం ఎలాంటిదో, మీ డాక్టర్లు ఎట్లున్నారో నర్సులు ఎట్లున్నారో కనీసం వాళ్ళకు ఫుడ్ అందుతుందా లేదా కానీ చూద్దాం, పోయి ఒకసారి మీ మీడియా వాళ్ళని మిత్రులను తీసుకొని పోయి చూద్దాం, ఇలా తెలంగాణ ప్రభుత్వం తీరు ఎట్లున్నది, ఒక కరోనా రోగుల పట్ల ఎట్లా వివరిస్తుందో చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఆ దమ్ము మీకు ఉందని అడుగుతున్నాం. ఇలా మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ కాదు, ఒక జర్నలిస్ట్ ఒక్కరినో ఇద్దరినో తీసుకుని వెళ్ళి చూపియండి, ఇలా మీడియా మిత్రులకు చూపించండి, అంత దమ్ము ధైర్యం ఇలా తెలంగాణ ప్రభుత్వం అనుకుందా? మీరు ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నట్టయితే రోగుల దగ్గర నుంచి మొబైల్ గుంజుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇలా రోగులు ఎవరైతే మొన్న చనిపోయే ముందు ఒక అతను నాకు ఊపిరాడట్లేదని అలా నాన్నకి ఏదైతే మెసేజ్ పెట్టిండో, ఇలా చనిపోయే ముందు ఎవరు అబద్ధాల కోసం కానీ ఇంకేదో ఆయన కాళ్ళు ఫేమ్ అవుతుంది కానీ ఇలా పెట్టే పరిస్థితి ఇలా తెలంగాణలో ఉందండి. ఇలా ఇలా వాళ్ళు మాట్లాడితే ఎవరో ఒకరో ఇద్దరు చనిపోతే ఇంత బదనం చేస్తారంటే ఒకరో ఇద్దరు ప్రాణాలు కావా? మరి వాళ్ళు చెప్పేదంత చచ్చిపోయే ముందు ఎవరన్నా అబద్ధాలు చెప్తాడు? ఇలా మీరు చెప్పినంత అబద్ధాలు మరి తెలంగాణ ప్రజలైతే చెప్పరు, కానీ చచ్చిపోయే ముందు కూడా అబద్ధాలు మాట్లాడి తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ మంత్రుల్ని ముఖ్యమంత్రిని బ్లేమ్ చేసే విధంగా అయితే మరి ఏ ప్రతిపక్ష పార్టీలు అయితే ఎవరికి ట్రైనింగ్ ఇవ్వలేదు, అలాగైతే ఎవరికి ఇంకేదో చెప్పలేదు. అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. మీకు దమ్ము ధైర్యం మీడియా మిత్రులు తీసుకుపోయి చూపించే దమ్ము ధైర్యం ఉంటే మేము దేనికైనా ఒప్పుకుంటాం, దేనికి మీరు చెప్పే నిజాలని మేము యాక్సెప్ట్ చేస్తున్న దానికి మీరు ఏం చెప్పినా మాట్లాడతాం. కానీ ఇలా తెలంగాణ ప్రజల ఆరోగ్యానికి గాలి కొదిలేసి ఇలా మీ ప్రాణాలు గుప్పి బతికించుకోవడానికి మీ ప్రాణాలు చక్కగా చూసుకోవడానికి మీకు మీరు సేఫ్ లేదు చూసుకున్నారు, తెలంగాణ ప్రజలు మాత్రం గాలి కొదిలేసి ఇక్కడి నుంచి పోయారు అనేది మాత్రం వాస్తవం. ఇది 100% వాస్తవం. ఇది
ఇప్పటికే సామాన్యుడైన కోటీశుడైన గాంధీలో చేరాల్సిందే అని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మరి ఇప్పుడు అవన్నీ ఎటుపోయాయి? తెలంగాణ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా స్టార్ హాస్పిటల్స్ లో తీసుకున్నారు వైద్యం. ఎందుకు వీళ్ళకి వర్తించదా? ఎందుకంటే ఇలా తెలంగాణ ఎమ్మెల్యే అందరికి తెలుసు, ఇలా గాంధీ హాస్పిటల్ కానీ చెస్ట్ హాస్పిటల్ కానీ ఇంకా ఇంకేదో టీబీ హాస్పిటల్ కానీ ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తుందో, ఎలాంటి డాక్టర్ ఉన్నారో, అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో అది ముందు నుంచి తెలుసు. ఇప్పుడు ఇంకా మరి ప్రత్యక్షంగా ఈ వీడియోలు చూసి వాళ్ళకు ఎప్పటికప్పుడు నోట్ ఉంటేనే ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ వాళ్ళు ఎవరు ఇవ్వాలి, తెలంగాణ ఎమ్మెల్యేలు కానీ ఇంక ఎవరు కానీ ఇవ్వాలి గాంధీ హాస్పిటల్? ఎవరైతే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉండి దిగువ మధ్య తరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇవ్వాలి, సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే గాంధీ హాస్పిటల్ పోతున్నారు. మనం కొన్ని సందర్భాలు కూడా చూసిన హాస్పిటల్ చుట్టూ తిరిగినా కానీ జాయిన్ చేసుకునే పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్ లేవు. అంతకంటే ఎక్కువ మరీ మరీ ఈటల రాజేందర్ గారు చెప్తున్నట్టు గవర్నమెంట్ హాస్పిటల్ మేము మెరుగైన వైద్యం అందిస్తున్నారు, కానీ జాయిన్ మెరుగైన వైద్యం సంగతి పక్క పెడితే అది జాయిన్ చేసుకోవడానికి తీసుకునే పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వాలు లేవు. ఇలా ఎమ్మెల్యేలు ఎట్లా జాయిన్ గారు? ఎందుకంటే ముఖ్యమంత్రికి 100 మాటలు చెప్తాడు, ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటది, కానీ ఆ చెప్పిన దానికి ఏది కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ లోకి రాలేదు. ఇది కూడా అంతే, ఇది కూడా ఒక దాంట్లో ఒక భాగమే. ఏమైనా మాట్లాడేటప్పుడు మాటలు ఇన్నసొంపుగా మాత్రమే ఉంటాయి తప్ప దాన్ని ఏదైతే ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు ఎక్కడ కూడా ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది లేదని అయితే నేను అనుకుంటున్నా. తెలంగాణ మీడియా మిత్రులకు మీకు కూడా బాగా తెలుసుది, ఇవాళ ఎవరు కూడా సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్ప వీళ్ళు ఎవరికి నష్టం లేదు. ఇవాళ ఇలా ప్రైవేట్ హాస్పిటల్ తీరు చూస్తే కూడా ఇన్ని ఇంతమంది హైదరాబాద్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని హాస్పిటల్స్ కి స్థలాలు కూడా గవర్నమెంట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది, రకరకాల వాళ్ళ ఒక బెనిఫిషియరీ కూడా గవర్నమెంట్ నుంచి పొందుతున్న పరిస్థితి ఉన్నది. ఇలా ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ మీరు తీసుకోలేకపోతున్నారు, వాళ్ళు బెడ్లు ఎందుకు అలాట్ చేయలేకపోతున్నారు? కనీసం ఒకవేళ సామాన్య ప్రజలు వాళ్ళు సొంత పైసలు ఖర్చు పెట్టుకుని టెస్టులు చేసుకున్నా కానీ టెస్టులు కూడా సరిగ్గా వస్తాయా రావా అన్న పరిస్థితుల్లో ఇలా మీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకవేళ హాస్పిటల్స్ ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షలు లక్షలు పీడించి పిప్పి చేసి వసూలు చేసే పరిస్థితులు హాస్పిటల్ ఉన్నాయి. ముందు మీరు అడ్వాన్స్ గా కడితేనే మేము జాయిన్ చేసుకుంటాం, లేదంటే లేదు అనే విధంగా ఇలా ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రవర్తిస్తున్నాయి. వాటి మీద మీకు ఏమాత్రం కంట్రోల్ లేకుండా పోయింది ప్రభుత్వానికి. ఇదంతా ఏమైనా ప్రైవేట్ వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ జేబులోకి డబ్బులు సమకూర్చడానికి తప్ప తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం కోసం ఓట్లు వేసినోళ్ళకి కానీ తెలంగాణ తేవడానికి ఎవరైతే ముందుండి నడిపించడో వాళ్ళ కోసం ఇలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తలేదు. ఎవరికైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళ కోసమే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది క్లియర్ గా తెలుస్తున్నది. అధికారులైనా సరే దీనిపై స్పందించి ముఖ్యమంత్రి గారు పలానా దగ్గర ఉన్నారు అనేటువంటి ఒక అధికారిక ప్రకటన ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా దమ్మున్నదా? అధికారుల సంగతి పక్కబెట్టి ఇవాళ మంత్రులకు ఎవరికైనా దమ్మున్నదా మాట్లాడుతుంది ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడడానికి? కనీసం అక్కడ పోవడానికి డైరెక్ట్ నేను మీ దగ్గరికి వస్తున్నా మీతో మాట్లాడిన దమ్ముందా? ఎవరైనా మంత్రి అయినా ఎంపీఎల్ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా ముందుకి అలా ఓఎస్డీకో పిఏకో ఎవరికో అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతే పోవాలి కానీ ఏమైనా దాని గురించి మీకు ఇది చెప్దాం అనుకుంటున్నా అని చెప్పే ధైర్యం ఉందా? అడిగితే వీళ్ళు చెప్పడం తప్ప వీళ్ళు స్వతహాగా చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా ఈరోజు? అలాంటిది అధికారులు ఎవరైనా ముఖ్యమంత్రి దాని గురించి రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది? అసలు ఇలా అధికారులకు కూడా ముఖ్యమంత్రి ఎక్కడున్ననేది ఒక సందేహంగా మారింది, కానీ ఎవరిని అడగాలనేది ఏమో అర్థం కావట్లేదు. ఇలా అధికారులకు కూడా ఎక్కడ పోయినా ఎవరిని అడగాలి ఏంది పరిస్థితి అనేది కూడా ఎవరికి సమాచారం లేదు. అంటే ఇలా నియంత ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వం అనేది, ఇది ఎప్పటివరకు కొనసాగుతుంది అనేది తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. ఇలాంటి మాటలు మాయ మాటలు చెప్పి ఇప్పటికి రెండోసారి అధికారంలోకి వచ్చింది, కానీ ఇప్పుడు క్లియర్ గా తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి చేస్తున్న అనేది ప్రజలకైతే అర్థమవుతుంది. ఏమి ఇంతకుముందు కంటే ఏదో మాటలు చెప్పి చేస్తున్న సంక్షేమ పథకాలు ఇవి ఇచ్చిన అవి ఇచ్చిన 2 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాం రకాలు ముచ్చట్లు చెప్పి రా కనపడకపోయినా కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇవి అర్థం. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది కరోనా తరిమి తెలంగాణ ప్రజలు ఇంకొక ఏదైతే తెలంగాణ ఈ దాతలు ఎవరైతే ఉన్నాయో ఇలా అవి కూడా ఎటుపోయినాయో కూడా అర్థం కాని పరిస్థితి తెలంగాణ ప్రజలకు ఆశ్రయం కూడా. ఈ పైసలను ఎక్కడ ఖర్చు పెట్టారు, అసలు దేనికోసం ఖర్చు పెడతారు అనేది అర్థం పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటాయని మీరు భావిస్తున్నారు, మీరు సలహా ఇస్తారు? ఒకటి ఇలా ప్రభుత్వం ముఖ్యమంత్రి అనేటోడు ఇలా ఆ రోజు అసెంబ్లీలో ప్రకటించినట్టు మేము నిజంగా కరోనా వస్తే ఆ రోజు ఎవరైతే మా ఎమ్మెల్యేలు సీతక్క కానీ ఇంకా బట్టి విక్రమార్క కానీ ఇంకా ఎవరైతే అడిగితే ఎగతాళి చేసినట్టు మాట్లాడి మా అని మాట్లాడిన తీరు ఏదైతే ఉందో ఆ రోజు చెప్పిన ఆయన మేము మాస్కు లేకుండానే పోయి జనాల్లో తిరుగుతాం మొత్తం కరోనా తరిమి కొడతాం అసలు మా ఎమ్మెల్యేలంతా జనాల్లో ఉంటారన్న చెప్పిన మాటలు ఈ రోజు ఒక ఎమ్మెల్యే కానీ అట్లీస్ట్ ముఖ్యమంత్రి ఏదైతే ముఖ్యమంత్రి స్వయంగా తానే చెప్పిన మాటలు ఇలా ఆయనే హైదరాబాద్ నోలుపెట్టి పారిపోయిన పరిస్థితి ఉన్నది ఆ తెలంగాణలో. ఇక అలాంటప్పుడు తెలంగాణ ప్రజలకు భరోసా ఏది? అసలు ఇలా తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇంత పెద్ద ఈ రోగం వచ్చినప్పుడు దీన్ని ఎందుకు ఆరోగ్యశ్రీలో చేర్చారు?
దీని ఎందుకు ఎవరైతే ఇప్పుడు ఇప్పటి వరకు రోగి బారిన వ్యాధి బారిన పడ్డారు అందరూ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఇంకెక్కడైనా కానీ మంచి వైద్యం ఎందుకు అందించలేకపోతున్నారు? ఎందుకు టెస్టులు కూడా 2500 పెట్టి ఎందుకు బయట చేపించుకోవాలి? మీరు టెస్టులు చేయలేరు, ఆ మాత్రం టెస్టులు చేయలేరా? ఇది ఎలక్షన్ లో అప్పుడు ఓటుకు 5000 ఇచ్చి ఓటుకు 10000 ఇచ్చి కొన్న పరిస్థితులు ఉన్నాయి. మొన్నటి జరిగిన హుజూర్నగర్ బై ఎలక్షన్ లో ఒక్కొక్క ఓటుకి 10 నుంచి 20 వేల రూపాయలు ఇచ్చి కొని ఇలా మీరు ఎమ్మెల్యే గెలుచుకున్నారు. ఇలా ఎందుకు టెస్టులు చేయలేకపోతున్నారు? కనీసం ఇంటికి ఒక మనిషికి 2000 ఖర్చు పెట్టి మీరు చేయలేకపోతున్నారా? ఇలా వేరే సంక్షేమ పథకాలు కొన్ని ఆపేసండి, ప్రస్తుతానికి ఈ సంవత్సరానికి ఆపేసేయండి. దీని నుంచి బయటపడిన తర్వాత మీరు సంక్షేమ పథకాలు ఇస్తారా, ఇంకోటి ఇస్తారా, అన్ని ఫ్రీ ఫ్రీ అని చెప్పారు కదా, ఇవన్నీ ఇప్పుడు కొంచెం ఆపి దీనికి పెట్టండి. ఇలా 2000 రూపాయలు ఒక మనిషికి కేటాయించి టెస్టులు చేయలేరా? మొత్తం మీరు ఏదైతే అప్పుడు మొత్తం సమగ్ర సర్వే అని చెప్పి ఏదైతే చేసిర్రో అలాగే ఇప్పుడు కూడా చేయండి. చేస్తే తెలిసిపోతుంది ఎంతమందికి ఉన్నది, హోమ్ క్వారంటైన్ చేసుడా, ఐసోలేషన్ చేసుడా, లేకపోతే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళు ఇంకేదైనా క్యూర్ అవడానికి చేసే ప్రయత్నాలు ఉంటాయి. కానీ మీరు ఎవరికి టెస్టులే చేయకుండా ఇప్పుడు సామాన్య ప్రజలు ఇప్పుడు పనులు లేవు, జీతాలు లేవు, ఇలా హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇలా ఎవరు జాబ్లోకి తీసుకునే పరిస్థితి లేదు, వాళ్ళకి జీతాలు వచ్చే పరిస్థితి లేదు, ఇలా కిరాయిలు కట్టే పరిస్థితి లేదు. అలాంటప్పుడు 2000 రూపాయలు కట్టి టెస్టులు చేసుకునే పరిస్థితి ఉన్నదా? ఒక ఇంట్లో 4 ఉంటే 10000 రూపాయలు కట్టే పరిస్థితి ఉన్నదా? ఒకవేళ టెస్టులు చేసుకున్న తర్వాత పాజిటివ్ వస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి, ఏ హాస్పిటల్ జాయిన్ కావాలి, మిగతా పరిస్థితి ఏంటి? అసలు తలుచుకుంటేనే భయం అవుతుంది. కొంతమంది టెస్టులు చేయించుకునే స్థితిలో ఉండి ఒకవేళ చేయించుకుని పాజిటివ్ వచ్చినా కానీ ఇంకా వాళ్ళు ఇంట్లో ఉండి తినడానికి తిండి లేదు, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే పరిస్థితి లేక చనిపోయే పరిస్థితి ఉన్నది. తప్ప ఈ గవర్నమెంట్ పట్టించుకునే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఈటల రాజేందర్ గారు రోజు ప్రెస్ మీట్ పెట్టి టయానికి టెన్షన్ గా ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని వచ్చినాయి, ఇన్ని చేసినాం, ఇది తప్ప మేము ఈ ప్రయత్నం చేసినాం, ఇంతమందిని కాపాడగలిగినాం మాత్రం ఏనాడు కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈటల రాజేందర్ గారు మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర్ గారు అసెంబ్లీలో అడిగినట్టు రాజేంద్ర తల ఎక్కడ పెట్టుకుంటామని గట్టిగా మరి ప్రజలందరూ అడుగుతున్నా గానీ ఆయనకు వినిపిస్తలేదా? వినిపించినా వినిపించినట్టు నాకేం వినిపిస్తలేదు అన్నట్టు పిల్లి కనుక కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఈటల రాజేంద్ర గారు అట్లా బిహేవ్ చేస్తున్నారు ఈ రోజు. ఇలా ఒకసారి ముఖ్యమంత్రి కానీ ఈటల రాజేంద్ర గారు బయటికి వెళ్ళి వివిధ హాస్పిటల్స్ తిరిగి మీడియా మిత్రులను తీసుకుపోయి పరిస్థితులు తీస్తే గానీ మీకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇలా తెలంగాణ ప్రభుత్వం యొక్క ఈ ముఖ్యమంత్రి గాని వ్యవస్థ గాని ఒక చేత గాని స్థూప్త దాని ఏమంటారు నిద్రపోయిన వ్యవస్థలోకి ప్రభుత్వం పోయింది. ఇలా తెలంగాణ ప్రజలు వారికి వారు మేల్కొని సరైన వాళ్ళు సొంత జాగ్రత్తలు తీసుకోపోతే మాత్రం ఇలా తెలంగాణ ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్టే, ఇంకా చేయడానికి ఏం లేదు. ఇలా ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాం, ఇలా హైకోర్టు మరీ సరే హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వానికి వినిపించదు, అది కనీసం కనిపించకూడదు. ఇలా హైకోర్టు లాంటిదే అన్నిసార్లు ఒత్తుకుంటున్నది అంటే ఇలా మీరు ఎన్ని టెస్టులు చేసినా మాకు చెప్పండి అయ్యా అంటే కూడా చెప్పే రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేదు. రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తామని టైం తీసుకునే పరిస్థితి. ఆయన సీఎం గారు ప్రకటించారు మొత్తం వారం రోజుల్లో 50000 టెస్టులు చేస్తామని. ఇలా 50000 కాదు కదా, మరి రోజు 5 నుంచి 10000 టెస్టులు చేస్తారో కూడా అర్థం కావట్లేదు. ఇలా కేసులు ఎన్ని వచ్చినాయి అనేది తప్పుడు సమాచారమే. తెలంగాణ వ్యవస్థ మొత్తం తప్పుడు సమాచారం కింద తప్పుడు వ్యవస్థకు మారిపోయింది తప్ప ఇంకోటి కానే కాదు. ఇలా ఎన్ని చనిపోతున్నారు, ఎంతమంది బ్రతుకుతుర్రు అనేది కూడా ఎవరికి ఏ లెక్క అర్థం కాదు. ఇది ఒక ఈ వ్యవస్థ ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది అంటే ఎక్కడైతే నియంత్రణ ఉంటారో చక్రవర్తి కానీ రాజు కానీ నియంత్రణ ఉంటారో అక్కడ మాత్రం ఇలాంటి వ్యవస్థ ఉన్నది. ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటిది మాత్రం ఎక్కడ లేదు, ఎక్కడ నడవదు కూడా. ఇప్పుడు తెలంగాణలో అది నడుస్తుంది. తెలంగాణ ప్రజలందరూ ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఏం నడుస్తుంది, ఇలా ఏం పోతుంది, ఇలా ముఖ్యమంత్రి ఏం చేస్తుండు, మంత్రులు ఇలా సిల్లీగా ఉన్నది, మంత్రులు మాట్లాడతారు, ఇలా ఒక ఆయన ఉడుకు నీళ్ళు అంటాడు, ఇంకొక ఆయన చెట్లు పెట్టం అంటాడు, ఇంకొక ఆయన ఇంకేదో చేస్తే పోతుంది అంటాడు. మరి వీళ్ళందరికీ సెన్స్ ఉండి మాట్లాడుతురా, సోయి ఇండి మాట్లాడరా, సోయిల లేకుండా మాట్లాడుతురా అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు ఆ రోజు చికెన్ రేట్లు తగ్గినాయని ఇతర రాజేందర్ కానీ ఇంకోరు కానీ చికెన్ తిని మరీ ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి చికెన్ తిని మరీ చెప్పి చికెన్ తినాలని చెప్పి మరి ఇలా కరోనా గురించి ఏ మంత్రులు బయటకు వచ్చి అవేర్నెస్ తీసుకురావటం ఎందుకు? ఇలా ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి సౌకర్యాలు అందిస్తున్నారని బయటకు వెళ్ళి ఎందుకు చెప్పలేకపోతున్నారు వాళ్ళు? ఇలా మీరెందరూ ఎమ్మెల్యేలు అందరూ అలా జాయిన్ అయితే అందరికీ అదొక ఆదర్శంగా ఉంటుంది, ఇలా సామాన్య ప్రజలు కూడా భరోసా ఉంటుంది. ఆ రోజు అయితే మీరు చికెన్ తిన్నట్టు స్టే పబ్లిక్ మీటింగ్ పెట్టి చికెన్ తినమని తెలంగాణ ప్రజలకు ఏదైతే చెప్పారు, ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈటల రాజేందర్ గారు కానీ ఇలాంటి వాళ్ళకు పెద్దగా పౌల్ట్రీ వ్యవస్థ పౌల్ట్రీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళ అన్ని దెబ్బతింటారు, వాళ్ళు నష్టపోతున్నారు, కుట్లపోతున్నారు అని చెప్పేసి ఈ యొక్క పెద్ద ఎత్తున మీటింగ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి దాన్ని చెప్పారు. ఈ రోజు కూడా మీరు తెలంగాణ రాష్ట్రం ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా ఇలా గాంధీ హాస్పిటల్లో ఇంకెక్కడో జాయిన్ అయిపోతే తెలంగాణ ప్రజలకు కూడా భరోసా ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది, ఇలా ఎమ్మెల్యేలు కూడా దాంట్లో జాయిన్ అవుతారంటే ఆ స్థాయిలో ట్రీట్మెంట్ అందుతుందని. కానీ మీరు ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు మేము అడుగుతున్నాం. ఈటల రాజేందర్ గారు చెప్పిన సమాధానాలు అయితే దానికి నవ్వాలో ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరి సొంత డాక్టర్లు అందరికీ ఉంటారు, ఇలా ఎమ్మెల్యేలకు సొంత డాక్టర్లు అలా జాయిన్ అయిపోతారు అని చెప్పారు. సొంత డాక్టర్లు అందరికీ ఉంటారు, మీరు అన్ని హాస్పిటల్ అందరికీ పర్మిషన్ ఇవ్వండి పోయి జాయిన్ అయిపోతారు, మరి దాని గురించి మాట్లాడుతున్నారు ఏమని? ఎవరికి వచ్చినా గాంధీ హాస్పిటల్ పోవాలని మరి ఎందుకు పోట్లేదు? ఇలా మీకు అందరూ అంటారు, ఇలా
తెలంగాణ సమాజం మొత్తం ఉంటుంది. ఇలా కేసీఆర్ కూడా వచ్చిందని మరి కేసీఆర్ మరి ఎక్కడ జాయిన్ అయ్యిండు, ఆయన ఎట్లున్నాడు, మరి ఈటల రాజేంద్ర గారు, మరి ఈటల రాజేంద్ర గారు ఆ ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా ఈ రోజు. కానీ ఇలా అబద్ధాల మీద ఇలా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఇలా తెలంగాణ ప్రభుత్వ వ్యవస్థలు లేదు. ఇలా తెలంగాణ ప్రజలు అందరు ఆగానికే తప్ప దీంట్లో ఇంకోటి లేదు. తెలంగాణ ప్రజలు మేల్కొనాలి, తెలంగాణ ప్రజలు ప్రభుత్వం ఏం చేస్తున్నదని చూసుకోవాలి, సొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా ఓటేసినందుకు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు వారికి వారు సిగ్గుపడాల్సి వస్తుంది, పాశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఎందుకు ఇలా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా అయ్యాలని వీళ్ళందరూ తెలంగాణ ప్రజలు అందరూ ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో ప్రజలందరూ ఖచ్చితంగా వాళ్ళకి తిరిగి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ ఏదేమైనా ఇలా తెలంగాణ ప్రభుత్వం ఒక చేతగాని ప్రభుత్వంగా ఇలా భారతదేశ చరిత్రలో నిలిచిపోయింది. ఎందుకంటే ఆయన ప్రతి దాంట్లో చెప్పుకుంటూ వస్తాడు ఇలా తెలంగాణ రాష్ట్రం అన్నింటిలో నెంబర్ వన్ లో ఉందనేది. నెంబర్ వన్ లో అది ఎంతవరకు నిజం అబద్ధం తెలియదు, కానీ ఇలా కరోనాలో మాత్రం తెలంగాణ నెంబర్ వన్ కు వస్తున్నది. కనీసం ఏ ప్రయత్నాలు కూడా తెలంగాణ ప్రజలను కాపాడడానికి ఏ ప్రయత్నాలు కూడా చేస్తలేరు ఎవరు గారు. ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరింటే ఆరు పండుకొని వాళ్ళు హాయిగా ఉన్నారు, తెలంగాణ ప్రజలు మాత్రం రోడ్ల మీద వదిలేసారు. ఇలా పనులు ముఖ్యంగా ఇలా ఆర్థిక పరిస్థితులు తారుమారైన పరిస్థితి ఉన్నది. ఇలా వాళ్ళు చెప్పిన ఏ ఒక్కటి కూడా ఇలా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన ఏ చెప్పిన ఏ ఒక్కటి కూడా ఇలా కిరాయిలు తీసుకోవడం ఆగలేదు అట్లని చెప్పి సాలరీస్ ఇలా తెలంగాణ ప్రభుత్వం ఇలా వాళ్ళే సగం సాలరీస్ ఇస్తున్నారని మిగతా కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో పనిచేసే జీతాలు ఇవ్వడమే మర్చిపోయారు. ఇలా మనకు 2 లక్షల కోట్ల బడ్జెట్ అని మీరు గర్వంగా చెప్తున్నారు. ఇలా తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులకు గవర్నమెంట్ ఆఫీసర్లకు కూడా ఇంతవరకు ఇలా నిన్నటి వరకు కూడా జీతాలు రాని పరిస్థితి ఉన్నది. ఇలా మీరు ఎడిపోయిందని బడ్జెట్ అంతా ఎడిపోయింది. అసలు 2-3 నెలలు లాస్ట్ 15 వచ్చిన తెలంగాణ మార్చి 21 వస్తే ఏప్రిల్లో 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం తయారైందంటే మీరు ఎక్కడున్నట్టు అసలు ఇలా 10 రోజుల దానికే జీతాలు కట్ చేసి ఇచ్చిన పరిస్థితులు అంటే తెలంగాణ ప్రభుత్వం చెప్పేది ఎంత అబద్ధాలు అర్థమవుతున్నది. తెలంగాణ చెప్పే బడ్జెట్ కి ఉన్న పైసలు ఉన్న దానికి అసలు పొంతనే లేకుండా ఇలా అబద్ధాలు చెప్పి కాగితాల మీదనే ఇలా తెలంగాణ ప్రభుత్వం నడిపిస్తుంది తప్ప ఇలా తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు. ఇది ప్రజాస్వామ్యంలో అసలు లేనే లేదు. ఇలా మాకు అధికారం ఇచ్చారు, తెలంగాణ కేసీఆర్ కి అధికారం ఇచ్చారు, నేను ఏం చెప్తాది, నా ఇష్టం ఉన్నట్టు చేస్తారు, నా కుటుంబం మాత్రమే మంచుకుంటుంది, మిగతాలందరూ ఒక బానిస తెలంగాణ ప్రజలందరూ ఒక బానిస లెక్క చూస్తున్నారు తప్ప వాళ్ళని పౌరులుగా ప్రజాస్వామ్యంలో ఉన్న విధంగా ఇలా తెలంగాణ ప్రభుత్వం మలుచుకోవట్లేదు క్లియర్ గా తెలియదు ప్రసాద్ గారు. థ్యాంక్ యూ కిరణ్ గారు మీ అభిప్రాయాలు తెలిపినందుకు. చివరిగా కూడా ఒక తెలంగాణ ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఇలా మీరు రాజకీయాలు చేయడానికి ఇది టైం కాదు. తెలంగాణ ప్రభుత్వానికి కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇది రాజకీయాలు చేయడానికి టైం కాదు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీగా మేము ఒకటే ఫస్ట్ నుంచి కోరుతున్నాం, మేము చెప్పే సూచనలు కొన్నిటి పాటించండి, పనికొచ్చే వాటిని పాటించండి, కనీసం చెప్పేది వినండి అని నచ్చిన ఓరు మొత్తుకున్నా కానీ ఎగదాలు చేయడం తప్ప ఇంతవరకు ఏది పట్టించుకోలేదు. మీరు తెలంగాణ పౌరుల మీద ఏమాత్రం సరే ముఖ్యమంత్రి కనుక ఎట్లా తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన ఈటల రాజేంద్ర గారు మీ ఆరోగ్య మంత్రి కూడా మీరైనా నిజాలు బయటకు చెప్పండి, తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పండి, మీ ముఖ్యమంత్రి గారి వివరించే ప్రయత్నం చేయండి, కానీ తెలంగాణ ప్రజల్ని బ్రతికించుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మీరు అబద్ధాలు చెప్తాం ఇట్లే ముందుకు పోతాం అంటే మీ గోతిని ఎవరు దోముకున్నా బొందలో వాళ్ళు పడ్డట్టు మీరు ఖచ్చితంగా దానికి ఖచ్చితంగా వర్తిస్తుంది. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీరు ఒక తెలంగాణ ఉద్యమంలో మీరు ముందున్నారు, మీరు ఆయన చెప్పిన మాటలు వినకుండా ఆ తాబేదారి వ్యవస్థలా కాకుండా మీరు ఉద్యమకారులు ఎట్లయితే మాట్లాడారు ఉన్నారో ఎట్లయితే పోరాటం చేశారు ఇప్పుడు కూడా అదే విధంగా తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియజేసే పని చేయండి. మీరు కూడా బయటికి రండి, మాతో పాటు తెలంగాణ ప్రజలకు అండగా నిలబడండి, కొట్లాడండి, మీకు మీకు ముందు మంచి పేరు ఉంటుంది తప్ప ఇంకా ఆయన చెప్పింది అట్లే ఉంటాం, మీరు అట్లాగే ప్రవర్తిస్తాం అంటే మాత్రం ఇంకా మీకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ కిరణ్ యాదవ్ గారు మీ అభిప్రాయాలు తెలిపినందుకు.